సీత ఇక్కడనే ఉంది. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావో చూద్దామని. అది పనసకాయ అరటిగెల శ్రీమాల. సరే, పోలీస్ స్టేషన్ అంత మంది ఉండగా ఆ శ్రీ మహాలక్ష్మికి నువ్వే తయారవ్వాలా? ఎలా ఉంటుందో అని ఎగబడిపోయావా? ఆ బగులు మరి సోకులతో సంబరపడిపోయావా? సీత, దాని ఇంట్లో అంతసేపు నీకే పని. నేను ఇంతకాలం నువ్వు అమ్మాయికుడివి మంచివాడు అనుకున్నానే, కానీ నీకు ఇంత అమ్మాయిలు పిచ్చుంటుందని, తేలిక పడితే దానికి తయారైపోతావని ఊహించలేకపోయాను. నువ్వు దాంతో లింక్ ఎట్టుకున్నావంటే బొంగుల పాలవా? అవును అవును. పచ్చగడ్డి అచ్చారావు గారి తాలూకా? అవును. మీకెలా తెలుసు? మీరు బుల్లి అన్నప్పుడే నాకు అర్థమైపోయింది. రండి రండి లోపలికి రండి రండి. ఏమండి ఏమండి? వాయ్ వాయ్ వాయ్, మిమ్మల్ని మీ ఊరు నుంచి మీ ఫ్రెండ్స్ వచ్చారండి. రండి. మా వాడు దిగొచ్చే పద్ధతి ఇంకోటిందండి. పరవగడ ఫ్లూట్లా ఉంది. మీరా? రండి రా, రండి రండి, పైకి రండి. ఎరా, నీ ఊరకొక్కను కూడా వెంటేసుకు వచ్చేసావా? రండి రండి. చాలే ఊరుకోండి, ఇక్కడ ఇంత విశాలమైన హాల్ ఉండగా మీరే కిందకి రండి. మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఎరా, కూర్చోమంటే అలా ప్యాకెట్లా కూర్చుండి పోటానా? లే, సోఫాలో కూర్చోండి. ఇది మా హెడ్ గారి. రండి కూర్చోండి కూర్చోండి. ఎరా, మా నాయనం బాగుందా? ఆ పిల్ల హెడ్ కానిస్టేబుల్ కూతురటగా. నువ్వు చెప్పరా, మా నాయన మందులు అవి బాగా వాడుతుందా? ఆ పిల్ల ఏం చదువుకుందా నువ్వు చెప్పరా? నువ్వన్నా కరెక్ట్ గా చెప్పరా, నాయనమ్మ ఆయుర్వేదం మందులు అవి చక్కగా వేసుకుంటుందా లేదా? నీకు ఆ పిల్ల ఇష్టమా కాదా? మీరు కాఫీ తాగరుగా? పాలు. మన వాడు చాలా పెద్ద హీరో అయిపోయాడు రోయ్. ఒక్క కూడా తెలిసిపోయింది రోయ్. ఏమిటండి పీకారు? తెల్ల వెంట్రుక. మీ ఫ్రెండ్ కి ఆలోచనలు ఎక్కువ కదండి, అందుకే తల నెరుస్తుంది. మీరంతా ఆయనకి ప్రాణ స్నేహితులు కదండి. వారికి ఈ రంగు చీరలంటే చాలా ఇష్టం, అందుకే వీలైనప్పుడల్లా ఈ రంగు చీరలే కట్టుకుంటాను. రాత్రులు మాత్రం తెల్ల చీర. కాఫీ తాగుతుండండి, నీ వక్క పొడి పట్టుకొస్తాను. ఆ పిల్ల అట్టగా బాగుతుందిరా, కొంచెం నట్టు లూజు. బంగారు లాంటి పిల్లలు పట్టుకుని నట్లు అంటావా? నీకే నట్లు. సీతకు అన్యాయం చేసేవో, మేవే పూనుకోవాల్సి వస్తుంది, జాగ్రత్త. భలే పట్టేసింది. ఏమిటి నాటకాలు? నువ్వేమన్నా నా పెళ్ళానివా? కనీసం ప్రియురాలివా. ఏ కాకుండా కాకుండానే నన్ను లెంపకాయ కొట్టేచ్చాను, నీకెలా వచ్చింది? అదంటే నువ్వు ఎస్ఐ కీప్ ఇంటికి వెళితేనే నేను భరించలేకపోయాను. నేను అనుమానించి మాట్లాడితే నువ్వు భరించలేకపోయావు, కాబట్టి కొట్టావు. ఏ భార్యాభర్తల మధ్య అయినా ఇదే తతంగం. కావాలంటే ఎవరిని అడగక్కర్లేదు, ఏ భార్యాభర్తల మధ్య ఏ తతంగం. సీత వీధిలో పడుకున్న నన్ను
ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చారు మీ నాన్న నా మనసులో ఏ చిన్న దురాలోచన వచ్చినా ఆ భగవంతుడు నన్ను క్షమించడు తప్పు ఆచారా నా మనసులో నీకిప్పుడు నూటికి నూరు మార్కులు పడిపోయాయి